వెల్కమ్ టు జైల్ టీవీ న్యూస్. నేను మమత. విజయనగరం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన దీపిక పాటిల్ జిల్లాపై పట్టు బిగిస్తున్నారు. జిల్లాలో పోలీస్ స్టేషన్లను సందర్శించి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇందులో భాగంగా గజపతి నగరం సర్కిల్ ఆఫీస్కు వచ్చిన దీపిక పాటిల్ సచివాలయ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్తో సమావేశమయ్యారు. ఇక దిశ యాప్పై అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు. జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇప్పుడు అలాంటి దానికి కొత్త కార్యక్రమాల కంటే ఉన్న కార్యక్రమాలని సరిగ్గా ఇంప్లిమెంట్ చేదిస్తే నా అభిప్రాయంలో విల్ బి ఏబుల్ టు కంట్రోల్ దట్ క్రైమ్. సో మనం ఇప్పుడు మనకి అన్ని ఇన్ఫాక్ట్ ఈ డొమెస్టిక్ వైలెన్స్ ఇష్యూస్ ఏవైతే వస్తున్నాయో దానికోసమే మనం మహిళా మిత్రాలని మహిళా పోలీసులకి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది దాంట్లో. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్లో చాలామంది మన వరకు పోలీస్ స్టేషన్కి రావట్లేదు, కంప్లైంట్ ఇవ్వట్లేదు. సో ఇలాంటి వాళ్ళని కూడా రీచ్ అవ్వటానికి మనం మహిళా పోలీసుల్ని ఇంకా మహిళా మిత్రుల్ని పంపించి వాళ్ళకి అక్కడ ఏమి ఇబ్బంది ఉందో కనుక్కొని ఇఫ్ ఇట్ కెన్ బి కౌన్సిలింగ్ అయినా లేకపోతే ఇంకా ఏమి కౌన్సిలింగ్ కుదరదు అని అంటే వీ విల్ డెఫినెట్లీ రిజిస్టర్ కేసెస్. మహిళా గురించి అత్యాచారాల్లో ఏ రకమైన కేసు అయినా మనం వి వాంట్ టు రిజిస్టర్ ఇట్, ఎందుకంటే ఇంకా కూడా మహిళల మీద అత్యాచారాలు జరిగే చాలామంది బయటికి రావట్లేదు చెప్పరు. అవి చాలా మటుకు దే కీప్ ఇట్ కవర్డ్ అండ్ ఏదో స్టిగ్మా టాబూ వల్ల బయటికి రావట్లేదు. సో ఏ రకంగా అయినా మనకి సమాచారం తెలిస్తే మనం రెజిస్టర్ చేస్తాం మొదలు పెడితే దెన్ డెఫినెట్లీ వీఆర్ డిటెన్స్ నెట్ గా ఉంది. బట్ ముందుకంటే ఎఫెక్ట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు వీళ్ళు అగైన్ ఫోకస్ ఆన్ మన బేసిక్ పోలీసింగ్ ఏదైతే ఉందో, బీచ్ సర్వ్ చేస్తాం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, సస్పెక్ట్స్ ని చెక్ చేస్తాం, ఇలాంటి బేసిక్ పోలీసింగ్ వర్క్ ఏదైతే ఉందో మనం మళ్ళీ ఫుల్ ఫోర్స్ గా టేకప్ చేస్తాం. ఇంకా ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. ఇప్పుడు డిఎస్పీ గారు కూడా చెప్తున్నారు పెడెస్ట్రియన్స్ కి మాస్క్ ఎన్ఫోర్స్మెంట్ కి చెప్పాడని. సో అవన్నీ కూడా వీ విల్ టేకప్. ఈ రోజు కార్యక్రమం సార్ చేశారు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జైల్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.